ఏడుస్తున్నదాన్ని నవ్విస్తారు. నువ్వు నన్ను పెళ్ళాడితే మనం బతుకున్నంత కాలం నవ్వుకుంటూ ఆనందిస్తూ కాలం వెళ్ళబుస్తాం. కనుక నాతో వెళ్ళిపోయా. అమ్మ నాయన, నేను మీతో రాను. నాయన, ఏ పాపం చెయ్యబట్టో దెయ్యాన్ని వై పుట్టావు. నన్ను చంపేస్తే బ్రహ్మహత్య చుట్టుకుంటుంది. నాయన, తండ్రి, బాబు, ఆ మీ మామగారి పీక పిసిగాయి. కాకపోతే ఆ రామపంతుల పీక నులిమి. నన్ను రక్షించు తండ్రి, నన్ను రక్షించు. నా మొహాల అక్కడ పడేస్తావా పడేవా? నా తాళం ఏదో లంచ. దానమ్మ కడుపు కాల చెయ్యలా కరిచేస్తుందో చూడు నాన్నా. రక్తం పొటపొటా కారుతుంది, దాన్ని హతమారుస్తాను. అమ్మా, ఎంత దారుణ పని చేసిందమ్మా. అమ్మా, మొహరెడిగే కదా ఎక్కడిది? ఆ తండ్రి వెధవా నా చేతికి మని ఆ ముండ చేతికి ఇచ్చాడు, దాని దగ్గరే దాచమన్నాను. దాన్ని అక్క వినియాలు చూసి నా పెట్టే బేడ దానికి ఇచ్చాను. ఆ మొహర్ కూడా దాన్నే దాచమన్నాను. అనుమానం వేసి నా మొహర్ నాకు ఇవి అంటే బట్టల పెట్టిలో పెట్టాను, తాళం పోయింది అంది. తాళం లేకపోతే రోకలతో చితక పడుస్తాను. అమ్మా, తొందరపడకు, నీది వెర్రి కోపం, సావు కొట్టగలవు. జాగ్రత్త అమ్మా, చస్తే ఏడ్చి పారేస్తాను. చూడు నాన్న రక్తం ఎలా కారుతుందో. మనిషి కాడికి మందే లేదన్నారు. కుంకం పెట్టమ్మా. ఆ ముండని రోకలతో పొడిచి మరీ పెడతాను. గుండు గొమ్ముల అనుమానం తీరిపోయింది. పీక పిసిగి వాడైనా చంపేస్తాడు, కరిచిదేనా చంపేస్తుంది. ఎలాగైనా నాకు చావు తప్పదు. అయ్యయ్యో, ఎంత డబ్బు పోసి కొనుక్కున్నాను రా ఈ మాయదారి పెళ్ళి. ఏమిటి చేయడం? మంచి ఆలోచన వచ్చింది. రామపంతులు నా కట్టబెట్టిన ఈ ముండని వాడి దగ్గరికే పంపించేస్తాను. సాందాంతో పాటు దీన్ని కూడా ఉంచుకుంటాడు, కాకపోతే 10 రూపాయలు దక్షిణ కూడా ఇచ్చేస్తాను. నానా, నానా, ఎక్కడ కనబడదు నాన్న గుంట? నూతులో పడలేదు కదా. ఏవో పరిగె తెళ్ళి గవరైన పిలువు, దాన్ని నువ్వు చావగొట్టలేదు కదా. కనబడితేనా? ఇదేమి నాయన కొత్త ఉపద్రవం? రామనామ తారకం, భక్తిముక్తిదాయకం, జానకి మనోహరం. ఏం బస్టాగారు మొక్కలేసినావయ్యా, ఎప్పుడు నువ్వు వింటాను? చూసి వేశానా ఏమిటి? నీ దరిద్ర దేవతని తిట్టు. కవరయ్యా, నీ ముడికి లాగెట్టకు, లేచిపోయి పుణ్యం ఉంటాను. నేను మా మధురవాణి దగ్గర కూర్చుంటాను. చూడు, ముక్క తప్పు పడ్డట్టుంది. పాపనయ్యా, పంచాలని తప్పు పంచుతున్నావు. తప్పు పంచితే బేస్తు మీద కుదేలెట్టేస్తాను. ముక్కలు బాగా పడలేదన్నావు. రెండో హేత 4 ఆసులు ఆడకూడదా? 4 ఆసులు వేస్తున్నాను. జుర్రు నీనప చేత్తో వేస్తే పొల్లు ముక్కలే పడతాయి, మంచి ముక్కలు ఆడతాయి. ఏటి తథాస్తు. అలా కనుక ఎంత చెడ్డ బాపనాడు చేపనా కరమ్మా చెడ్డది. బేష్టాకారి ముక్కలు. ఒకటి, రెండు. అదిగా అలా చెబితే నేను అప్పున ఒకటి ఒకటి చెప్పాలా? అయితే ఒకటి 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 ఒకటి. ఏటో ఆలోచిస్తా, చేతుల సైతమయ్యా. నీదేం పోయింది? 2. అంతరేషో ఏటెత్తను? 2. 2. 2. ఎటు ఆలోచిస్తా, చేతరసా? ఎత్తు బేస్తు కలుసుకా. నువ్వు చెప్పావు కనుక ఎత్తుతాను. డబ్బాకి ఎట్టి మరీ ఎత్తు, మూడో ఎత్తున బేస్తు జ్ఞాపకం ఉందా? బేస్తు మీద కుదేలెట్టి బాకీలెట్టి ఎక్కడానికి ఎట్టి? కోమటాడి పిలక నిగుడుతోంది. తట్టవేటి తన్నడం అంటే ఊహలాగరా. నా ఆట సడగొట్టేసినా బాపనయ్యా. ముక్కలు పడలేదని ఏడుస్తూ మళ్ళా ఏమిటి?
ఆట చెడగొట్టాడని ఏడుస్తావు? ఈ ఆట బేసి చెయ్యకపోతే నా పేరు నోరు మూసుకుంటావా మూసుకోవా? తెల్లోడు బావుట ఎగురుతుండగా నీ జులిమేటి? ముక్కలు చేయడం సేపు అయితే మరి ఆట ఏంటి? నువ్వు కానీ మళ్ళీ మాట్లాడావంటే ముక్కలు కలిపేస్తాను. మూడే తిరుపులు పడ్డాయి బాపనాడా. తమాషా దేఖ లంకకే రాజా పారైనా. బుద్ధొచ్చింది బుద్ధొచ్చింది, లంపలో వేయించుకుంటాను. మరి మాట్లాడుతొట్టు. నేను మా మధురవాణి మీద ఆసు కవిత్వం చెబుతాను. రాణా డైమను రాణి, రాణా ఇస్పేటు రాణి, రాణి కళావర్ రాణా ఆఠీన్ రాణ, రాణి ఎనన్ మధురవాణే రాజుల రాణి. ఆహా గవరయ్యా, ఏం విలవైన పద్యం చెప్పావోయ్. నీ మీద నేను పద్యం చెబుతాను విను. గవరయ్యా నీ సరి మరి ఎవరయ్యా? మరి ఎవరూ లేరు ఇచ్చోటయ్యా. ఇదిగో రాజు, ఇదిగో ఫాల్తు, ఇదిగో రాణి. అదిగదుగదుగదుగా ఈ బాపనాడు కపీసని చెప్పి మధురవాణి దగ్గర రాణి ఉందని చెప్పేసినాడు. గౌరవ గౌరవ గవరయ్య గారికి మాట్లాడితే దాని ఆట ఆడను. పోలిశెట్టి మీద కవిత్వం చెప్పి చాలా రోజులయ్యింది. పోలిశెట్టి ముఖము పోలి రొట్టెను బోలు, పోలిశెట్టి ముక్కు పొడుము డొక్కు. నా మాటను పాసం పెట్టి చంపేతావా? ఏంటి ఈ ఆట? సిద్ధాంతి బేస్తట్టి నేను గెలిస్తే నీ కాంటి డబ్బిస్తాను. మరి ఊరుకో, నీ సొద తగలడా? తురుప్ మిగిలిపోయింది బేస్తు. మూడో ఎత్తడు బేస్తు, జ్ఞాపకాలు ఉంచుకోండి. చేతరస మంచి మొక్కలై పాపరాడా, అంతసేపు కలపడమా? ఘోరం ఘోరం బులబులాగ్గా కలిపి బేస్తు నీకిస్తారనుకున్నావా? నరసింహని దివ్య నామమంతరము చేత, నరసింహని దివ్య నామమంతరం. తోలు చేత్తో మొక్కలేసినావు. నరసింహని దివ్య నామమంతరము చేత ఎవరయ్యా నా మొక్కల మీద కన్నేసి శిలంగట్టేస్తున్నాడు? నరసింహని దివ్య నామమంతరము చేత భాష్టాకారు మొక్కలేసినావు. మృత్తికాచమే పోలిశెట్టి కాని తలకైతే నేను ఇంటికెళ్ళి పడుకుంటాను. చీలు ఎరగడైపోయింది రా దేవుడా. భాష్టాకారు మొక్కల ఒకటి 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 రెండు రెండు రెండు. ఏంటి ఎందుకా ఎర్ర ఆలోచన? మూడో బేస్ చెట్టకో నా మాటను. తలుపు తలుపు పంతులు రాడని చెప్పినావే? రాడనుకున్నాను, వచ్చాడు. ఏం చేద్దాం? ఆట కలిపేయండి. బేస్ తెగడు వెనక నానొప్పురం నానొప్పురం కుదరనే ఆట ఆడి మరీ తగ్గుతుంది. అదేం కుదరదు, గోడ తూకి పారిపోండి. దిడ్డితో అంటే వెళ్ళిపోతాం. ఓ లవ్వ నన్ను పట్టనే, ఏటి సాధనం? మేము దిడ్డితో అంటే వెళ్ళిపోతాం, నువ్వు అటకెక్కు. నన్ను ఎక్కించి మరీ వెళ్ళనయ్యా, కాలు జారిపోతే ఏటి సాధనం? కొడుకు అదృష్టం. తలుపు తలుపు ఉలక్కుండా పలక్కుండా ఈ గదిలోనే కూర్చోండి. ఆయన పరున్న తర్వాత వచ్చి తలుపు తీసి వదిలేస్తాను. మాట్లాడకండి. అబ్బబ్బా అదే తట్టడమా? ఎవరు ఇంతసేపు? నిద్రపోతున్నాను. పేక పేక, నిన్ను వదిలేస్తాను, నీ సంగతి నాకు తెలిసిపోయింది. మరి మీ మానాన్న మీరు పోయి నిశరాత్రి వేళ నన్ను ఒక్కరిని వదిలేస్తే ఈ అడవి ఊళ్ళు నాకు భయం కాదా? అంచేతనే పబ్లిక్ గా నలుగురిని పిలిచి పేకాడుతున్నాను. తప్పే ఉంది, మంచు పడుతోంది, లోపలికి రండి. నా ఆట మీరు ఆడుదురు గాని నేను పరుంటాను. సాందాన్ని ఎవడు నమ్మమన్నాడు? నీకిద్దామని సంతోషంతో ఒక సరుకు తెచ్చాను. నీ చర్య చూసేటప్పటికి నా మనసు చివుక్కుమనిపోయింది. ఎంత న్యాయంగా సంచరించినా మీ హృదయంలో కాసింత కనికరం లేదు కదా?
ఈనాటి నుంచి మీరు ఎక్కడికి కామానికి వెళ్తుంటే అక్కడికల్లా నేను కూడా మీతో వస్తుంటాను. మెడ పైకి వంచు. ఔరా, పంతులు గొంతును ఎలా పట్టావు? నన్నే మోసపుచ్చితివే. ఈ చిల్లంగి కళ్ళు నీకే దేవుడిచ్చాడు? వాళ్ళింట ఏవేవి చిత్రాలు చేసావో చెప్పు. ముద్దెట్టుకోనంటే చెప్తాను. నీకు తగనో? ముద్దెట్టుకుంటే ఎంగిలవుతుంది. నిజం, నీకున్న బుద్ధి నీ పెద్దలకి లేదు. నన్ను నిష్కారణంగా భయపెట్టావు, అందుకేమిటి శిక్ష? బుగ్గ కొరికెదరా, తరువాత మేపుతాను. ముందు నీకు దాసరి వేషం వేస్తాను. కొత్త అగ్రహారం పోయి నీ గురువుని చేరుకుందువు గాని. రామరామా, ఎవ్వరూ లేరు. ఇలాగ రండి. అదిగో లోపల ఎవరో మాట్లాడుతున్నారు. నా మీద నువ్వు పడి నేను ఉక్కిరి బిక్కిరి అవుతుంటే నువ్వు చచ్చానంటావేంటి? వేస్తావా కరిచేదా? అది కోటాడి గొంతులా ఉంది. కప్పతాళం వేసి ఊరందరినీ పిలుస్తా. కప్పతాళం ఎందుకు? లోపల ఎవ్వరూ లేరు. దెయ్యాల కొంప, దెయ్యాలు దెబ్బలాడుకుంటుంటాయి. పోలిశెట్టి ఏమిటిలా పడుకుని లేవడు? మేలుకొలుపులు పాడనా? రావపంతులు లేడు, గేమపంతులు లేడు. ఇంట్లో పనిచేసేవాడే తలుపు కొట్టాడు. బెంగెట్టుకోకండి. అతగాడి గొంతునే వింటేనే. నేనే ఆయన గొంతుకు పెట్టి మాట్లాడాను. ఏవి ధైర్యం, ఏవి మగతనం. దగ్గర ఉన్నాయా? ఆట కడిపేశాను. గౌరవ్, నాకు ఇన్స్పెక్టర్స్ పడింది. ఇదిగో ఈ మధురనే బెంబేలు ఎత్తేసింది. అబ్బా, నడు ఇరిగిపోయింది రా దేవుడా. నీ కింద పడి నేను నలిగిపోయినాను. నీకేం తీపి దిగదేసింది? కలిపేయి ముక్కలు. నేనెందుకు కలుపుతాను? నా వంతు అయిపోయింది, నువ్వు కలుపు. ఏటైపోనదేపు. ఈ మాట పంతులే. అయ్యో, గోడగెత్తి వెళ్ళిపోండి. మాయగుంటని ఎక్కడ దాచారు? మాయగుంట ఏమిటి? ఏ నంగనాచే, లుబ్ధావధాన్లు మాయపెళ్ళాన్ని వాళ్ళింట్లోంచి లేవదీసుకుపోయి ఎక్కడ పెట్టారు? ఇదే కదూ రాత్రల్లా మీరు చేస్తూ ఉన్న లౌక్య వ్యవహారం? నీ మాట నాకేం అర్థం కాకుండా ఉంది. లేవదీసుకుపోవడం ఏమిటి? నేను దాచడం ఏమిటి? దాస్తే దాచారు, దాచకపోతే మానారు. నాకంటేది? నేను మర్చిపోయాను సుమా. ఏ విచిత్రం, నన్ను మరిచారు, నా వస్తువుని మరిచారు. మరిచి ఆ గుంటకిచ్చారు. దాన్ని లేవదీసుకుపోయి ఎక్కడో దాచి నిశరాత్రి వేళ పెద్ద మనిషిలా ఇంటికి వచ్చారు. ఆ గుంట కనపడదా ఏమిటి? ఏవి నాటకం, మీకు కనపడకే మీరు పెట్టిన చోటే ఉంది. మీనాక్షి తన్ని తగిలేసిందా ఏమిటి? కంటితో తగిలేస్తే సత్యమే. ఏవి నాటకం, చావండి బతకండి. ఆ కంటి తెంది గడపలో కాలు పెట్టనివ్వను. నాలుగు కోసులు గుర్రపు సవారీ అయి ఈదురోమని ఇల్లు చేరుకుని గుమ్మంలో అడుగు పెట్టేసరికి మబ్బులేని పిడుగుపడ్డాడు. మీనాక్షి ఆ గుంటని మన్ననిస్తుందని నేను ఎన్నడైనా అనుకున్నానా ఏమిటి? ఆ గుంట పోతే పోయింది, ఉంటే ఉంది. నా కంటి పోకుండా ఉంటే అదృష్టవంతుడు. కంటి అడగడానికి వెళితే నువ్వే ఈ పెళ్లి కుదుర్చావు అని కరుచుకుంటాడేమో. కనపడకపోతే ఏమైనట్టు? నూతులో గాని పడిందా పోలీసు వాడు ఇల్లు దోచేస్తారు. నూతులో పడలేదా, పడకపోతే ఏమైనట్టు? రామ పొద్దునింటికి పోయి ఉంటుంది.
అంతే కావాలి. ఎంత అందమైన పిల్ల, నాదిగాగే దురదృష్టం. ఎంతట్లో వెన్నెల చీకటైపోయింది. రేపో ఎల్లుండో ఎదిగొచ్చే పిల్ల కదా అని సంతోషపడ్డాను. ఒకవేళ ఇదివరకే పెద్ద మనిషి అయిందేమో, అందుకు సందేహమేలా? లేకుంటే అంత ఏపోయిన పిల్ల పెద్ద మనిషి కాకుండా ఉంటుందా? ఇలా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుని ఎందరి మగుళ్ళని కడ తీర్చిందో. ఓరి కుంకపీనుగా, నీ కళ్ళు ఏమైపోయినాయిరా? చూస్తూ చూస్తూ రజస్వలామండలి చేసుకున్నావు కదరా, నీ గతుల్లేవురా? రాజమహేంద్రవరంలో వెధవ మండలి పెళ్ళాన్ని వాళ్ళ సమాజంలో చేరేవురా? అయ్యయ్యో, నీకు మరి ప్రాయశ్చిత్తం లేదురా? ఒకవేళ చేయించుకున్నావన్నా శంకరాచార్యులు పాదకట్నం తెమ్మంటాడు, బ్రాహ్మలు ఇది చేస్తారు, అంతకంటే పోలీసు వాళ్ళేనయం. అల్లరి కాకుండా ఎడ్డు చేతిలో 25 రూపాయలు పెట్టి రాత్రికి రాత్రే కాశీ పోయి గంగలో ములిగేనంటే సమస్త బాబాలు పోతాయి. కాశీవాసమే చేసుకుంటాను. భగవంతుడు బుద్ధుడి ఎడ్డు చేశాడు, లేకపోతే ముసలి విధవకి మళ్లీ పెళ్లి చేసుకోవడం పోయే కాలం ఏమిటి? అన్ని విధాలా ఈ రామపంతులు నాకు వంపతీశాడు. ఏమిటి మావా, రామపంతులు అంటున్నారు? ఏమీ లేదు. ఇంత రాత్రి వేళ పచారు చేస్తున్నారేమిటి? ఏమీ లేదు, నిద్ర పట్టక. మావగారు ఒక మాట, ఆ కంటి ఇప్పుడు తెమ్మని మధురవాణి భీష్మించు కూర్చుంది, శ్రమాన్ని ఆలోచించకుండా ఇప్పించాలి. కంటి ఏమిటి? మీ భార్యకి పెట్టిన కంటేనండి. నా భార్యకి కంటి పెట్టలేదే. మీరు పెట్టమంటే నేను ఎరువు తెచ్చాను కానా? నేను పెట్టమనిలేదే. అయితే దుబ్బేస్తావా ఏమిటి? నీ భార్య మెళ్ళు ఇప్పుడు ఆ కంటి లేదు. నా భార్య ఎవరు? నా భార్య నాడే తెచ్చింది. మొన్న మీరు పెళ్లి చేసుకున్న పిల్ల మీ భార్య కాదటయ్యా? రెండో పెళ్లి ముండ నా భార్య ఏమిటయ్యా? రెండో పెళ్లి ముండ ఏమిటయ్యా? రెండో పెళ్లి ముండని నువ్వే అన్నావు. ఏదో మాట మీద మాట వచ్చి వట్టినే అంటే అదొక దెబ్బ. వట్టినే అనలేదు, గట్టినే అన్నావు. ఆ గుంటూరు శాస్త్రులు నువ్వు చేసిన కుట్రది. ఆ ముండ నీ ఇంటికే వెళ్ళింది, మధురవాణ్ణి ఉంచుకున్నట్టు దాన్ని కూడా నువ్వే ఉంచుకో. నీకు 10,000 నమస్కారాలు, నా జోలికి రాకు. నాకంటే నాకు ఇమ్మంటే ఈ వెర్రి వెర్రి మాటలు ఏమిటయ్యా? నీ మాయగుంటా నీ కంటే నీ ఇంట్లోనే ఉన్నాయి. నీ వేషాలు నా దగ్గర పనికి రావు, నిలబెట్టి నా కంటే నేను పుచ్చుకుంటాను. ఎక్కడా కనపడలేదు, నూతులో ఈ పుస్తకం పడేసింది. కనపడకపోవడం ఎవరు? నా సవత్తల్లి. గౌరయ్య బాబు నూతులో దిగి అంతటా గాలించాడు, మరేవి కనపడలేదు. నాన్నా, బ్రహ్మరాక్షసుని గౌరయ్య బాబు ఈ సీసాలో బిగించాడు. బ్రహ్మరాక్షసి ఏమిటి? వేరే బ్రహ్మరాక్షసు వచ్చి మా అమ్మని భయపెట్టింది. నన్ను కాదు, మా నాన్న పీకి పిసికింది. గౌరయ్య గారు పిల్ల ఏమైనట్టు? దాని మొగుడు ఎగరేసుకుపోయినాడు. ఎక్కడికి ఎగరేసుకుపోయాడు? వాడి సీసాలోనే ఉన్నాడన్నారే. ఈ సీసాలోనే ఉంది. మనిషి సీసాలోకి ఎలా వచ్చింది? అయ్యో సత్యకాలమా, అది మనిషా అనుకున్నావు? కామిని పిశాచం. అందుచేతనే నేను మీ ఇంటికి వచ్చినప్పుడల్లా దూరంగా వెళ్లిపోయేది. ఏంటి చెప్పుమా అనుకునేవాణ్ణి. ఇద్దరిని ఓ సీసాలో పెడితే దయ్య పిల్లల్ని పెడతారేమో. పంతులు గారు చిత్తగించండి, రెండు మనుషులు బురుగుందో లేదో చూడండి. నా దగ్గరికి తాకయ్యా. అసిరిగా నువ్వు పట్టుకో. నాకు భయమైతే పైరు తల్ల ముసల్లో ఉండాలా? ఇలాగే మా పిల్లలు తేనె సీసా అని బిరడా తీసినట్టయినా రెండు దయ్యాలొచ్చి మళ్ళీ మీ ఇంట్లోనే ఉంటాయి. అయితే సీసా భూస్థాపన చేయండి. భూస్థాపనం మజాక అనుకున్నారా ఏమిటి? భూస్థాపితం చేయడానికి ఎంత తంతుంది? పునశ్చరణం చెయ్యాలి, హోమం చెయ్యాలి, సంతర్పణం చెయ్యాలి, నా ఇల్లు కొలు చెయ్యాలి. మీకు అలా తోస్తే నాకేం పోయింది? ఈ సీసా మోత తీసేసి నా మానా నేను వెళ్ళిపోతాను. మోతెందుకు తీయడం? నా కలిగింది తుణవ పొడవ ఇస్తాను, మోత తీయకుండా సీసా అలా ఉంచి వెళ్ళండి. ఏమి అవధాలు గారు గడుస్తాను, నేను పోగానే పాతి పెట్టడానికా ఎత్తు? తగిన శాంతి చెయ్యిందే ఆ సీసా భూస్థాపితం చేశారంటే నేను నవరవాజిని అరకాలిక పోనా? ఇప్పుడే బిరడా తీసేస్తాను. తీగు తీగు, ఆ శాంతి ఏదో రేపు తగలేదు గానీ. అట్లాగైతే ఈ రాత్రల్లా ఈ సీసా నా దగ్గర పెట్టుకుని పెరట్లో పడుకుంటాను, మీరు నిర్భయంగా పడుకోండి. పదరా అసిరిగా. పదండి బాబా, వచ్చిన పని అయిపోయినది. నా కంటి మాట ఏమిటి? మీ కంటి మీ ఇంట్లోనే ఉంది. మీ పిల్ల మా ఇంటికి వెళ్ళిందని అంటున్నారు గాని ఆ పిల్ల అక్కడికి రాలేదు, కంటే తేలేదు. అయితే ఏమైందో నాకేం తెలుసు? వద్దు సుమండి, నా కంటి నాకు ఇచ్చేయండి, నేను మా కానివాణ్ణి. కంటే గింటే నాకు తెలియదు. మీకు తెలియకపోతే మరెవరికి తెలుసునయ్యా?
గవరయ్య నీ పెళ్ళం దెయ్యం అయిందన్నాడు కదా, నువ్వు నీ కూతురు కలిసి దాన్ని చంపేశారు కాబోలు. ఓరి గాడిద కొడుకా, నా కంటి అపహరించావు కదయ్యా, నీ పని పట్టిస్తానుండు. కంటి ఏమైంది చెప్పమా అమ్మీ. ఏమి నాన్నా? కంటి ఏం చేసింది? ఏం చేసిందో, పెట్లో దాచిందేమో. తను ఒంటినే ఉందేమో నాన్నా. ఒంటినుంటే దెయ్యానికి కంటెందుకే? ఏ తీపు దిగదీసిందా ఏమిటి, పెట్టుకుంటుంది. గవరయ్య నూతులు దిగి అంతా గాలించాడు, గడియసేపు గాలించాడు. నువ్వు చూసావా? చూశాను. రామపుత్రుడికి వెళ్ళిందేమోనే అది. గౌరయ్య బాబు సీసాలో బిగించాడు కదా, ఎలా వెళుతుంది? ఏమిటో, ఏం పాలిపోకుండా ఉంది, రా పరుందాం. మన ప్రారంభం ఇలా ఉంది. ఆకాశం ముందు పుట్టిందా, భూమి ముందు పుట్టిందా, సుత్తి ముందా, కారు ముందా, పంగనావాల ముందా, పట్టివర్ధనాల ముందా? నావలోడా, నా సవాలేటి, నీ జవాబేటి? ఆకాశానికి మట్ట భూమి, భూమి కప్ప ఆకాశం. చదువుకున్నాడు ఎవడైనా చెప్పండోషా. ఆకాశంబు శూన్యంబు అనగా ఏమీ లేదన్నమాట. ఏటి లేదా? గుడ్డోళ్ళకైతే ఏటి లేదు, తెల్లోడు ఎర్రోడా. పట్టంలో గొట్టబెట్టి అదే పనిగా చూస్తాడు కదా ఆకాశం కేసి. శాస్త్రంబులలోని రహస్యంబులు మ్లేచ్చుల గట్లు తెలియను. అల్లాండం బెల్లాండం చక్కెర పొంగలి తినడం అనుకున్నావా నావలోడా? తెల్లోడు మేము నీకేటి తెలుసును. తెల్లోడి సారాయికి తెలుగోడి సారాయికి ఎంత భేదం ఉందో, తెల్లోడికి నీకు అంత భేదం ఉంది. గణిత శాస్త్రంబున ఆకాశంబన సున్న, సున్నయన శూన్యంబు, ఏమీ లేదన్నమాట. శాస్త్రంలో మన్ను మిన్ను అన్నాడు కదా, మన్ను లేదా, మన్నుంటే మరి మిన్నుండదా? ఈరేసి మా మేలేని పలుకు పలికినాడు కదా. ఏటి ఆకాశం బొక్కటది అంటారు, ఆకాశం లేకుండా బొక్కటం ఎలాగా? జబా సీరేసా, నామలోడు పలకడేటి, నోరు కట్టటదా? మేం చేసే స్వర్ణం మేమే వాడుక చేస్తే తల పగిలిపోతుంది. అవి వేరే రహస్యాలు, ఊరుకోండి మామా. గాజు కుప్పెలోన గడుగుచు దీపంబు, ఎట్టులుండు జ్ఞానమట్టులుండు, విశ్వదాభిరామ వినురవేమా.